రాజమండ్రికి బాలయ్య ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ఇవాటితో చంద్రబాబు రిమాండ్ గడువు ముగియనుంది. రెండో విడత రిమాండ్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఏసీబీ కోర్టులో వర్చువల్ ద్వారా హాజరుపరిచే అవకాశం ఉంది. చంద్రబాబును మరోసారి కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఏడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు హైకోర్టులో జరిగే వాదనలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈరోజు రాజమండ్రి చేరుకోనున్నారు టీడీపీ యువనేత నారా లోకేష్. రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో లోకేష్ ములాఖత్లో కలుసుకోనున్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు చలో రాజమండ్రి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా, దేవరపల్లి డైమండ్ జంక్షన్, గోపాలపురం నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా బాలకృష్ణ అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి సంఘీభావంగా చలో రాజమండ్రికి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ లో అందిస్తారు. అయ్యప్ప, సృజన, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళతో ముగిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు న్యాయమూర్తి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబును వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా జ్యుడిషియల్ రిమాండ్ సంబంధించి ఇప్పటికే ఏసీబీ కోర్టులో కూడా సిఐడి ఒక పిటిషన్ దాఖలు చేసింది రిమాండ్ కొనసాగింపు అంశంపై కూడా. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే చంద్రబాబును ఏదైతే వర్చువల్ విధానంలో జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి కూడా ఈరోజు ముగిస్తుండడంతో ఆయన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా న్యాయమూర్తి కూడా చాలా మార్గదర్శకాలు విడుదల చేయడం కూడా జరిగింది. కేవలం వీడియో కాల్ సంబంధించి కూడా ఓన్లీ కేవలం చంద్రబాబు మాత్రమే కనపడే విధంగా ఉండాలి, పోలీసులు ఎవరు కూడా కనపడకూడదని ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. మరోపక్క చూసుకుంటే ఈరోజు సంబంధించి కూడా ఏదైతే సినీ నటుడు హిందీపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున చలో రాజమండ్రి పేరిట రాబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఏదైతే చలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒకసారి మనం విజువల్స్తో పరిశీలించవచ్చు. దీనికి సంబంధించి కూడా వందలాది మంది బలగాలను కూడా పోలీసులు మోహరించుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో బలగాలను మోహరించి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో మొత్తం ఆయా ప్రాంతాలను పోలీసుల వలయంగా మార్చిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయా వాహనాల్లో ప్రత్యేకించి పోలీసులను తరలించి నేరుగా ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. వారందరినీ కూడా సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో మొత్తం అటువైపు ఇటువైపు మొత్తం చూసుకుంటే అన్ని ప్రాంతాల్లోనూ కూడా ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోపక్క చూసుకుంటే ఇతర జిల్లాల నుంచి వచ్చే బాలకృష్ణ అభిమానులు ఎవరైనా రాజమండ్రి రాకుండా అడ్డుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో అటు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దేవరపల్లితో పాటు ఇటు గామన్ బ్రిడ్జ్ ఏదైతే నాలుగో వంతు గామన్ బ్రిడ్జ్ ఉందో అక్కడ టోల్ ప్లాజా వద్ద కూడా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మాత్రమే రాజమండ్రి సిటీలోకి ఆ వాహనాన్ని అనుమతిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చలో రాజమండ్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే అధికారికంగా ఎక్కడా కూడా ఏదైతే బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు ఎవరు కూడా చలో రాజమండ్రి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పూర్తి స్థాయిలో బలగాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి పలువురు తెలుగుదేశం నాయకులను కూడా అవసరం చేసి వారందరినీ కూడా కేవలం గృహ నిర్బంధానికి పరిమితం చేయడం పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు సంబంధించి కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి చంద్రబాబు సంబంధించి కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ ముగిన ఉండడంతో వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే ఏసీబీ కోర్టుకు సంబంధించి కూడా ఇప్పటికే సిఐడి పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్తో పాటు ఆయా అంశాలపై ఏ విధంగా విచారణ జరుగుతుంది, న్యాయవాదులు ఇచ్చే తీర్పుపై ఆధారపడుతున్న నేపథ్యంలో
నేపథ్యంలో బలగాలు కూడా ఇక్కడ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలతో పాటు రాజమండ్రిలో ఉన్నటువంటి పలు ప్రధాన కోడల్లో కూడా పోలీసు బలగాలను మోహరించారు. టోల్ ప్లాజాల వద్ద పాటు సరిహద్దులు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉందో అన్ని ప్రాంతాల్లోనూ కూడా పోలీసు బలగాలు కొనసాగిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఈ రోజుకు సంబంధించి కూడా బలగాలను మోహరింపు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా యువగాల వాలంటీర్లకు కూడా బెయిల్ మంజూరు కావడంతో వారు కూడా విడుదల కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే చేయడం కూడా జరిగింది. ఈరోజు సాయంత్రానికి నారా లోకేష్ రాజమండ్రి చేరుకోబోతున్నారు. రేపు చంద్రబాబుతో ములాఖాత్ కాబోతున్నారు. ఏదేమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ అభిమానులు చలో రాజమండ్రి కార్యక్రమం రాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు బలగాలు. థ్యాంక్ యూ అయ్యప్ప.